అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు. నేను పావనిని. ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ డైతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెయిర్ డై వచ్చేసి మనకి న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇందులో మనకి కొలాజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్కి ఏ విధమైన డ్యామేజ్ లేకుండా హెయిర్ గ్రోత్కి, హెయిర్ని న్యాచురల్గా నల్లబరచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకోవాలండి. వెంట్రుకలు పొల్యూషన్ వల్ల వస్తాయండి. మన హెయిర్లో కొలాజన్ తగ్గిపోవడం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి అన్నమాట. దాన్ని మనము ఫుల్ఫిల్ చేయగలిగితే మనకి అవి ఎక్కువ పెరగకుండా కంట్రోల్ అయినా చేయొచ్చు, అలాగే వచ్చిన వాటిని కూడా తగ్గించవచ్చు అనమాట. దానికోసం మనకు కావాల్సింది ఏంటి అనేది ఈరోజు చూస్తున్నాము. ఆ డ్రైడ్ ఆమ్లా అండి, అది వచ్చేసి 1 స్పూన్ డ్రైడ్ ఆమ్లా, 1 స్పూన్ వచ్చేసేసి కలోంజీ సీడ్స్ అండి. ఈ రెండింటిలో కొలాజన్ ఎక్కువ ఉంటుంది, అదేలాగా కెరటనాయిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. వీటి వల్ల ఈ రెండింటి వల్ల మనకి హెయిర్ స్కాల్ఫ్ అనేది మంచిగా స్ట్రెంగ్త్గా తయారవుతుంది, అదేలాగా జుట్టు న్యాచురల్గా నల్లబడుతుందండి. హోమ్ రెమెడీస్ వచ్చేసి వెంటనే రిజల్ట్ ఇవ్వవు, టైం తీసుకుంటే, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. వెంటనే రిజల్ట్ రావాలంటే మనము కెమికల్ హెయిర్ డైస్ మీద ఆధారపడాలన్నమాట. అలా కాకుండా హోమ్ రెమెడీస్ లేట్గా రిజల్ట్ ఇస్తాయి. ఈ రెండింటిని బాగా డ్రై రోస్ట్ చేయాలండి. కొంచెం కలర్ చేంజ్, ఆమ్లా కలర్ చేంజ్ అయ్యేదాకా డ్రై రోస్ట్ చేసి అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. సారీ, అది బాగా ఉడకాలండి. ఉడికి కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరకు వచ్చిందా ఉడకనివ్వాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఇదంతా. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు రావాలి. కలోంజీ సీడ్స్లో కూడా చాలా ఎక్కువ కెరటనాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇవి వచ్చేసి మనకి హెయిర్ని న్యాచురల్గా నల్లబరుస్తాయి. సేమ్ ఆమ్లాలో కూడా అదేలాగా ఉంటుందండి. డ్రైడ్ ఆమ్లా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రైడ్ ఆమ్లా అనమాట. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేసేసేయాలన్నమాట. అప్పుడే అందులో ఉండే గుణాలు అనేవి ఆ వాటర్లోకి బాగా దిగుతాయి అన్నమాట. అప్పుడు మనము నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే ఇలా ఉంటుందన్నమాట మనం ప్రిపేర్ చేసింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇవంతా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. వీటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేలాగా న్యాచురల్గా వెంటనే నల్లగా కూడా వచ్చేదండి. నేను చెప్తున్నాను, వాడుతూ ఉండాలి. వీక్లీ ట్వైస్ వాడాలి, డ్రై హెయిర్ పైనే వాడాలి. వాడుతూ ఉంటే ఆ తెల్ల వెంట్రుకలు పెరగడాన్ని స్టాప్ చేస్తుంది. ముందు నిదానంగా వైట్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. కొలాజన్ పెరిగితేనే చేంజ్ అవుతుంది. మనకి ఇది వచ్చేసేసి గ్రైండ్ చేసిన తర్వాత అలోవెరా వేసుకున్నానండి. ఒక ఫుల్ రెక్క అలోవెరా, సైడ్ ఉండే ముళ్ళులు తీసేసి నీట్గా వాష్ చేసి కట్ చేసి వేసేసాను. దాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట మనకి. అలోవెరాలో ఉండే గుణాల వల్ల కూడా మనకి హెయిర్ ఊడకుండా, స్కాల్ప్ స్ట్రెంత్ పెరిగి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా పొడవుగా పెరుగుతుందండి. అదేలాగా న్యాచురల్గా నల్లబరచడానికి ఆమ్లా కలుంజి హెల్ప్ అవుతాయి. దీన్ని మనము వీక్లీ ట్వైస్ డ్రై హెయిర్ పైన అప్లై చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సేఫ్గా ఉండండి, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.